మా పేరు బుచ్చమ్మ. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి సౌకర్యాలు అందాయి, ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? మాకు రోడ్డు సౌకర్యం కావాలని కోరుకుంటున్నాం. మాకు మేము సంఘం బంధం గురించి కోరుకుంటున్నాం. ఇక మాకు గంతే సంగతి, మాకు ఏది సంగతి తెలియదు. మాకు కావాలి, ఏమన్నా రోడ్డు కావాలనుకుంటే మా విషయంలో కావాలి. ఒకటే రోడ్ వేసి సగానికి వేసి ఆ గోడ పెట్టుకుని వెళ్ళిపోయినాడు. బస్సులు వేసినా పంపించారు, ఒక రోజు కూడా నడవలేదు, ఇందాక కూడా రాలేదు. అవి ఎక్కడికి వెళ్ళే వెళ్ళిపోయినాయి. వెయ్యం మేము సంఘాల అందరం మాట్లాడుకునేది ఉంది, మేము మాట్లాడుకుంటాం. ఎవరైనా మాట్లాడమను, నేను మాట్లాడతా, ఏం లేదు. నేను ఎవరికైనా ఎదురు తిరిగినా నాకు విషయం లేదు. ఒకరానికి గొప్ప చెప్పుకుని ముచ్చట్లేదు, ఒకరాని కింది చెప్పుకుని ముచ్చట్లేదు. ఎవరైనా చిన్నలు మావాలే అనుకుంటా, పెద్దలు నావాలే అనుకుంటా, అన్నలు నావాలే అనుకుంటా, తమ్ములు నావాలే అనుకుంటారు, మామలు నావాలే అనుకుంటా, తాతలు నావాలే అనుకుంటా. ఎవరనేది విషయం తెలుసు. అగో మా కొడుకులు ఇద్దరు ముగ్గురు తెలుసు. వాళ్ళు ఎంత కోపంతో వచ్చినా కానీ నేను చెప్పేనట్ల నాకు అవసరం లేదు. నా విషయంలో నాకు సాగు రాదు, సంజయ్ రాదు, పనిచేస్తే నాకు ఏళ్ళు ముద్దరే అవసరం. నాది ఇదే విషయం, దేవుడు చెప్పిన సాగు దేవుడు చెప్పింది.